శ్రీకాకుళం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే పార్క్ నందు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు అనేక మంది నాయకులతో కలిసి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి భారతమాతకు జై అంటూ నినాదాలు చేసి జెండా వందనం చేశారు. అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని చాలా మంది ఇప్పటికీ కులాలకు అణగారిన ప్రజలకు బడుగు బలహీన ప్రజలకు ప్రతినిధిగా దేవునిగా మాత్రమే చూస్తారని అంతకు మించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని గుర్తు చేశారు. అంత గొప్ప మేధావిని ఈరోజు మనం స్మరించుకునే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖదారును ఈ యొక్క 73వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో నిర్వహించడం జరిగింది. దీనికి బీసీ సంక్షేమ సంఘాలు నెట్కాప్ డైరెక్టరు, కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, మరి మత్స్యకారక కార్పొరేషన్ చైర్మన్ గారు, మిగిలిన అనేకమైనటువంటి కుల సంఘ పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. 5 సంవత్సరాల క్రితం మనకి ఎంతోమంది మహాత్ములు పోరాట ఫలితమే ఈ యొక్క స్వాతంత్రం మనం సంపాదించుకున్నాం. ఆంగ్లేయులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఈ దేశాన్ని ఇక్కడ మన పరిపాలనకి 1956 పూర్తిగా అప్పచెప్పారు పూర్తి బాధ్యతలతో. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా రాసి ఆ యొక్క రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథాన్ని భారతదేశ ప్రజలకు ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలు మా నాయకుడిని వాళ్ళ తాలూకు రిజర్వేషన్స్కి అంట్రానితనానికి వారి హక్కులకి పోరాటమే కాకుంటాను ఈ యొక్క పవిత్రమైనటువంటి రాజ్యాంగం అనే గ్రంథాన్ని భారత ప్రజలకు అందరికి ఇచ్చారు. ఈ రోజున 73వ రిపబ్లిక్ డే సందర్భంగా భారత జాతి ప్రజానీకం అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బీసీ సంఘాల తరపు నుండి మా చంద్రపతి రావు గారి నాయకత్వంలో ప్రతి ఏటా ఈ ఒక ఉత్సవాలుగా నిర్వహించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు చంద్రపతి గారి ఆధ్వర్యంలో జరపడం మేము చాలా మా జిల్లా అధ్యక్షులకి, బీసీ సంఘ అధ్యక్షులకి అభినందిస్తున్నాం. సో రాజ్యాధికారం కోసం మనం బీసీలు వందనం ఎప్పుడూ కష్టపడి పోరాటం చేస్తున్నాం. మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో విజయాలు కూడా సాధించాం. అదేవిధంగా నిన్నే మనకు తెలిసిన విషయం, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కొత్త జిల్లాలను ప్రకటించింది. అందులో మనం రణస్థలంలో ఉండాలని చెప్పి మన బీసీ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసాం. దానికి అనుగుణంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్మించి మనకి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మనకు హెల్ప్ చేసి మన రణస్థలం నియోజకవచ్చల నియోజకవర్గం శ్రీకాకుళం కలపడం జరిగింది. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో గంజి హెచ్ర, బుడుమూరు రాజేష్, సుగానరెడ్డి, కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ పూడి సునీత, అలపాడ త్రినాథ్ రెడ్డి డైరెక్టర్, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షులు కోనాడ నరసింగరావు, గద్దెపోయిన కృష్ణ, కుప్పిల్లి పార్థసారథి, ఆర్ సురేంద్ర, ఎల్ నాగరాజు, బొచ్చేన రాజేష్, జి డాలింగరావు, బసవ రాజేష్ రెడ్డి, ఎం శలేంరావు, జె రామారావు, బంటుపిల్లి రాజశేఖర్, బి ఫిలోమాన్, పసగాడ రామకృష్ణ, పొన్నాడ రమణమూర్తి, ఆర్ మంగరాజు, దవల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.